Krishna Nadilo Seaplane trial run Kuchakachaka airpartly Jerutanai. Epilo Uchinilla Tomidina, Seaplane trial run Jerganundi. November Tomidina, Sri Shailam Vadamudalay, Seaplane trial runu, CM Chandra Babucheta Praram Pinchenku, and airpartly Sidamutanai. Krishna Nadipai water airdrome Severano. Vijayawada nunchi Sri Shailam varaku andubatuloki testundi, Paryataka Shakha. Ippatike, Sri Shailam Pathalagangaloni Krishna Nadipai, Seaplane land point ga gurtincharu. Aa pradeshalanu, collector Rajakumari, Paryataka adhikarulato kalisi parisilinchar. Rendivella Padrim Dulone, CM Chandrababu, Seaplane Praramichalani Nirrainchar, Andro Baganga, Seaplane Pai Viharinchar, Apati Pradhani Modi Satam, Seaplane Lo Viharinchar, Ipud Marala November Tumidra, CM Chandrababu, Sri Salamunchi, Prakasam Baraji Varaku, Lancharanga, Seaplane Service in Praram Bistunar, Seaplane Service Praramichalante, Palu Protocols, Patin Charles Suntuni, Yakada Landing Chayali, Alage, Nadimi the Runway Avakasali Elauntai. తిరిగి వచ్చేదేలాగా అనేవి ప్రధానంగా నిర్ణయించాల్సి ఉంటుంది. ఇందులో ఫంక్షనల్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్ రెండు ఉంటాయి. సీప్లేన్ లో బహుళ ప్రోటోకాల్ విధానాలు ఉన్నాయి. అన్ని విధానాలు ఈ విభాగంలో ఉంటాయి. ఈ సీప్లేన్ కనుక వస్తే వీటిని రక్షణ, ఫైర్ ఫైటింగ్, కార్గోలకు కూడా వినియోగించవచ్చు. సీప్లేన్ వస్తే ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. పర్యాటక ఆకర్షణ కనుక మొదట కొంత నెమ్మదిగా మొదలైన పోను పోను భారీ స్థాయిలో పర్యాటక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, కొత్తగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఎప్పుడు చూడలేదు కదండి మనం, ఎప్పుడు కూడా ఒకసారి చూస్తే ఒకసారి అది కూడా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకొంచెం కొత్తగా టూరిజం ఎంజాయ్ చేయొచ్చు, ఇంకొంచెం పిల్లలు వాళ్ళతో ఫ్యామిలీస్ తిరగవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫస్ట్ అంతే. అంటే ప్రీవియస్లీ ఇంత ముందు హెలికాప్టర్ ఉండేది అని చెప్పని విన్నాము, బట్ మేమైతే ఎప్పుడు చూడలేదు. బట్ ఇప్పుడు ఒకవేళ అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్లీ వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేయడానికి ఛాన్స్. నార్మల్ గా కార్ జర్నీ అయితే చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది అండి, ఏడిపిస్తారు కదా, అదైతే చాలా ఫాస్ట్ గా వెళ్ళొచ్చు, సో చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఏదేమైనా సీప్లేన్ కనుక ప్రారంభమైతే దాదాపు మరో విధంగా రవాణా సదుపాయాలు పెరిగినట్లే అని చెప్పాలి. శ్రీశైలం టూరిస్టులకు మరో కొత్త ఎంజాయ్మెంట్ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటి వరకు భక్తులకు, పర్యాటకులకు రిజర్వాయర్, నల్లమల ఫారెస్ట్ అందాలు, రోప్ వే, ఆలయ పరిసరాలను చూసి తన్మయత్వం పొందేవారు. ఇక నవంబర్ 19 నుంచి సీప్లేన్ గా పిలిచే వాటర్ ఫ్లై కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది. ఫ్లైట్ గాల్లో ఎగురుతుంది, భూమి మీద ల్యాండ్ అవుతుంది. ఈ సీప్లేన్ మాత్రం గాల్లోనూ ఎగరగలదు, భూమి మీద దిగగలదు. ఆ సీప్లేన్ ఇప్పటి వరకు గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు విజయవాడ, శ్రీశైలం మధ్య నీటి విమానం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా శ్రీశైలంలో నీటి విమానం ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలంలో సక్సెస్ అయితే ఇతర ప్రాంతాల్లోనూ నీటి విమానంలో విహరించే అవకాశం కలుగుతుంది. శ్రీశైలంలో వారంలో 3 రోజులు భక్తుల రద్దీ బాగా ఉంటుంది. శ్రీశైలం క్షేత్రంలో పాతాళగంగ ప్రత్యేకం. ఆ ప్రాంతంలో సీప్లేన్ ఏర్పాటు చేయనున్నారు. 19 మంది ప్రయాణించే సీప్లేన్ ఛార్జీలు ఎంత వసూలు చేయాలన్న దానిపై క్లారిటీ రాలేదు. ఎయిర్పోర్ట్ అథారిటీ ట్రయల్ రన్ తర్వాత ఒకరికి ఎంత రుసుము వసూలు చేయాలనేది అంచనా వినున్నట్లు తెలుస్తోంది. శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని తిరుమల తరహాలో ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. 2019 మధ్య కూడా శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. శ్రీశైలంలో సీప్లేన్ ఏర్పాటు చేస్తే పర్యాటకులను మరింత ఆకర్షించే అవకాశం ఉంది. నవంబర్ 19 సీఎం ప్రారంభించే సీప్లేన్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి నల్గొండ ప్రాంతంలోని ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నీటి విమానంలో ప్రయాణించి శ్రీశైలం పాతాళగంగ వద్ద ల్యాండ్ అవుతారు. ఇప్పటికే సీప్లేన్ ఏర్పాటుకు కృష్ణానదిపై అనువైన ప్రాంతాల కోసం సెప్టెంబర్ 10 ఎయిరోడ్రోమ్, ఎయిర్పోర్ట్ అధికారులు, నీటిపారుదల, పర్యాటక, అటవీశాఖ అధికారులు పరిశీలించారు.